వారి యొక్క ఉన్నటువంటి వారి యొక్క ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వీళ్ళందర్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని రెగ్యులరైజ్ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అంతా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ ఆయనకు పాలాభిషేకం చేసేదానికని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 138 మంది సిబ్బందిలో 126 మందిని ఇక్కడ నియమించడం జరిగింది. వారందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ 126 మందిలో ఒక 18 మందికి మాత్రమే ప్రొఫెషన్ డిక్లేర్ కాలేదు, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రొఫెషన్ డిక్లేర్ అయ్యి వారికి రావాల్సినటువంటి పే స్కేల్ కూడా వర్తించి వారి భవిష్యత్తులో ఇంకా మంచిగా ఎదగాలనేటువంటి కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి గారిది. మరి తద్వారా ఈ సచివాలయాలన్నీ కూడా ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తూ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈ రెండింటినీ సమానంగా తీసుకొని ఈనాడు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ సచివాలయ వ్యవస్థ కన్నా లేనటువంటి పరిస్థితి కన్నా ఉంటే మున్సిపాలిటీలో నాకు తెలిసి దాదాపు ఒక 20% వరకు కూడా మేము కంప్లీట్ చేసేవాళ్ళం కాదు. సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, మరి రాష్ట్ర చరిత్రలో ఇదొక అధ్యాయం. ప్రపంచం మన ఇండియాలో అంటే భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇటువంటి సచివాలయ వ్యవస్థ రాలేదు. మరి అలాంటిది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను పెట్టి తద్వారా ఈ రాష్ట్రంలో 135,000 మందికి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడంలో కూడా ఒక గొప్ప మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. మరి వారందరికీ కూడా అప్పుడే మన ఉద్ది కృష్ణ గారు చెప్పినట్టు ఏదో అభూత కల్పనలు కల్పించారు. ఆ రోజు ఎన్ని అపోహలేండి, 135,000 ఫిలప్ చేయడము, అయన్ని గవర్నమెంట్ జాబ్ కాదు, పర్మనెంట్ కాదు, రకరకాలుగా మాట్లాడడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ చెప్పిన మాటకు కట్టుబడి ఆయన ఏదైతే చెప్పినాడో దాని ప్రకారం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళకి ప్రొఫెషన్ డిక్లేర్ చేసి ఈరోజు వాళ్ళందరి మన్ననలు పొందుతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత పెద్ద ఎత్తున దాదాపు 50% పనులు కూడా పూర్తయినాయి. ఈ అంతటికి కూడా సహకారం మా సచివాలయ సిబ్బంది ఉండడం వల్లనే మనము ఇంత స్పీడ్గా తెలియజేస్తూ సచివాలయాలు ఇంకా బాగా పనిచేసి ఈ పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాయని